మీరు చెప్పినట్టు జిన్నా నిజంగా బతికే ఉంటే వాణ్ణి వెతికి పట్టి మీకు అప్పగిస్తాను, కానీ ఫీజు మాత్రం 2 లక్షలు అవుతుంది. 2 లక్షల ఇట్స్ టూ మచ్. అయితే 3 లక్షలు. త్రీ మచ్ అంటే ఇందులో బోల్డ్ రిస్క్ ఉంది. వాడిని పట్టుకునే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పోవచ్చు. నీకు ఆ భయమే అక్కర్లేదు. ఒకవేళ నీ ప్రాణాలు పోతే మళ్ళీ మేము తిరిగిస్తాం. సార్, ఈ పోవటాలు ఇవటాలు ఎందుకు గానండి? చక్కగా 3 లక్షలకు తగదింపులు చేసుకోండి. ఈ అమా చీపు ఎమా చీపా అది వాళ్ళ పోత పదంలే. నువ్వు ఫీల్ అయిపోకు. ఇది అబ్బాయి 116లు ఇస్తాం, ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అంటే ఉంటానికి మాకైనా సిగ్గు లేదు అనుకున్నావా? రాగురు పాదం. హలో, మరీ ఓవర్ యాక్షన్ చేయకు. ఎలాగోలా ఈ బేరం చెడగొట్టి నన్ను మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా నిలబెడదామని కదా నీ ఉద్దేశం. కాదు గురు, రేట్ ఎక్కువ అని తలకి లేని నెప్పి అమృతాంజనానికి ఎందుకమ్మా? ఇచ్చేది నేను. పట్టుకో. ఇదిగో బాబు 50,000 అడ్వాన్స్. వాడు దొరకనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళని. నేను అడిగింది బొమ్మ కాదు, టెలిఫోన్ నంబర్. ఇది మా స్పెషల్ ఫోన్, ఇట్లా మాట్లాడాలి. దీనిలో 18 సున్నాలకు నేను లైన్ లోకి వస్తాను. 18 సున్నాలా? ఇది ఎక్కడ ఫోన్ నంబర్? అది మా సీక్రెట్ కోడ్. ఓ సరే, వెళ్ళండి. బాయ్. సీ యు. కార్తీక్, నిజంగా జిన్నాగాడు బతికే ఉన్నాడంటావా? 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ చావు వెనక ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. వాడు ఏ హాస్పిటల్ చచ్చిపోయాడు? న్యూ సిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ సుధారాణి. ఓ లేడీ, ఎన్ని నెలలు ఉంటాయి? ఇంకా పెళ్లి కాలేదులే. వెరీ గుడ్ సుధారాణి, వస్తున్నా. ఐ లవ్ యు. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఐ లవ్ యు. బిస్టడీ. ఆ